Hello friends, welcome back to our channel. In this video, we will model hands and stitch and cutting clear. First, we will cut the hand size. First, we will cut the hand size. First, we will 4 inches. This is the gown. This పెద్దవాళ్ళ కైనా సరే మనకి ఎంత లెంత్ అయితే కావాలో ఆ లెంత్ విడ్త్ కూడా రౌండ్ కట్ చేసుకోవచ్చండి మనం హ్యాండ్ ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ప్యాపర్ ని కట్ చేసుకోవాలండి క్లాత్ ని కట్ చేయకూడదు స్టార్టింగ్ ఇలా మనం హ్యాండ్ షేప్ లో ప్యాపర్ ని కట్ చేసుకున్నాం కదండి ఆ ప్యాపర్ మనకి ఏదైతే ఇప్పుడు హ్యాండ్ కి మనం పైన యూస్ చేసుకోవాలి అనుకుంటున్న ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకోవాలండి ఇలాగే కార్నర్ వచ్చి కార్నర్స్ దగ్గర ఉంచాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి Starting the folding wipe, then ఒక హ్యాండ్ కట్ చేస్తున్నానండి ఇలా ఫోల్డింగ్ వైపు 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ ప్లేస్ చేసుకోవాలండి మనం ఏదైతే కట్ చేసుకున్న పీస్ ఉందో అది అలాగే దాని పైన కూడా 1 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలండి సైడ్ వచ్చి 2 ఇంచెస్ పెట్టుకున్నాను అలాగే పైన 1 1/2 ఇంచ్ అలాగే ఇప్పుడు కింద కూడా 1 ఇంచ్ మార్క్ చేస్తున్నానండి హ్యాండ్ మనకి మిడిల్ లో పెట్టాను నేను పేపర్ మీరు క్లియర్ గా చూడండి వీడియో నేను పేపర్ ఎక్కడంటే 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి అక్కడ ప్లేస్ చేశాను అలాగే పైన వచ్చి 2 ఇంచెస్ పైన మార్క్ చేశాను కింద కూడా 1 ఇంచ్ కిందకి మార్క్ చేశానండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హ్యాండ్ షేప్ ని మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో 2 ఇంచెస్ పైకి ఆ పై నుంచి మార్కింగ్ చేసుకుంటూ రావాలండి హ్యాండ్ షేప్ లో నేను వీడియోలో ఏ విధంగా అయితే మార్క్ చేస్తున్నానో అలాగే మార్క్ చేసుకోవాలండి పెద్దవాళ్ళకైనా సరే ఎవరికైనా ఇదే మోడల్ అండి మన హ్యాండ్ సైజ్ అయితే పెద్దది అవుతుంది కానీ సేమ్ ఇవే కొలతలండి 2 ఇంచెస్ కింద 1 ఇంచ్ సైడ్ 2 ఇంచెస్ అండి పైన 1 1/2 అలాగే కింద వచ్చి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి మనకి ఈ షేప్ వస్తుందండి హ్యాండ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఒక హ్యాండ్ కట్ చేసి చూపిస్తున్నానండి ఇంకోటి కూడా కట్ చేసుకోవాలి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఇప్పుడు హ్యాండ్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనకి పై పార్ట్ రెడీ అయిందండి అలాగే కింద మనం ఏదైతే బోర్డర్ వేసుకోవాలనుకుంటున్నామో అది కూడా కట్ చేసుకోవాలి క్లాత్ ని అలాగే ఇక్కడ నేను ఏంటంటే 2 పీసెస్ కూడా తీసుకుంటున్నాను 2 హ్యాండ్స్ కావాలి కదా రెండు కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి సింగిల్ హ్యాండ్ కదా మన కుచ్చు అనేది ఎలా వస్తుందో చూపిస్తానండి ఒకసారి మీకు ఇలా మనం కింద ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఈ విధంగా వస్తుందండి మధ్యలో బొట్ట వస్తుంది బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా ఇప్పుడు నేను చూపించబోయేది అదండి హ్యాండ్స్ అలాగే కింద కూడా మనకి బోర్డర్ తీసుకుంటున్నాను మీ సారీలో ఏదైనా బార్డర్ వస్తే దానినే యూజ్ చేసుకోవచ్చండి లేదంటే వేరే కలర్ ఆపోజిట్ కలర్ ఏమైనా తీసుకుని దాన్ని కూడా మనం ఈ బార్డర్ ప్లేస్ లో యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను 2 హ్యాండ్స్ కి కూడా డివైడ్ చేసుకుంటానండి పీసెస్ ని ఇది కూడా మనకి హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో అంత తీసుకోవాలండి ఖర్చుతో సహా తీసుకోవాలి ఇక్కడ 10 ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ నేను 12 తీసుకుంటున్నాను ఖర్చు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని తీసుకున్నానండి మనకి ఇలా వస్తుందండి మొత్తం మనం పైన 4 ఇంచెస్ తీసుకున్నాం కదండి కింద బార్డర్ వచ్చి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను మొత్తం 7 ఇంచెస్ కావాలండి నాకు ఆ 7 ఇంచెస్ కోసం అని చెప్పి పైన 4 ఇంచెస్ అలాగే కింద బార్డర్ వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా బార్డర్ కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకుని దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను మనకి టోటల్ 7 ఇంచెస్ వస్తుందండి మీకు కొంచెం లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు పైన కూడా పెంచుకోవచ్చండి లెంత్ ఇది నేను చిన్నపిల్లలతో చూపిస్తున్నాను కాబట్టి లెంత్ ఎంత తీసుకుంటున్నాను మీ హ్యాండ్ సైజ్ ని బట్టి మీరు పైన పీస్ కట్ చేసుకోరండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకుంటారు కదా అప్పుడే మీరు హ్యాండ్ కొంచెం పెద్దది కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవాలండి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను క్లియర్ గా ఫస్ట్ మనం గ్రీన్ కలర్ పార్ట్ ఉంది కదండి పార్ట్ ఫస్ట్ పైది పార్ట్ ఉంది కదా దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మనం ఎక్కడైతే ఇక్కడ హ్యాండ్ ఎక్కువ పెట్టుకున్నాం కదండి ఎక్స్ట్రా ఉంటుంది కదా మీకు కార్నర్ కి తెలుస్తుంది కదా వీడియోలో చూపిస్తున్నాను అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి చిన్న చిన్న కుచ్చు పెట్టుకోవాలి ఇలా మనకి మొత్తం అంతా కూడా కుచ్చు పెట్టుకోవాలండి ఇది మనకి పైన పార్ట్ అండి ఫస్ట్ నేను పైన కుచ్చు పెడుతున్నాను ఇలా మనకి ఈ కార్నర్ వరకు కూడా మొత్తం ఇలాగే చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టుకోవాలండి మనం ఏదైతే ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ వరకు కూడా ఇదే విధంగా చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా విధంగా మొత్తం కార్నర్ కూడా పెట్టేసుకుంటున్నానండి రౌండ్ మిగిలింది మనకి హ్యాండ్ షేప్ లో ఏదైతే ఉందో అది అలా కుచ్చు పెట్టుకుని వదిలేసుకోవాలి
అలాగే ఇప్పుడు దీనికి ఆపోజిట్ కింద ఉంది కదండి, కింద కూడా మనం ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. పైన మనం ఎలా అయితే కుచ్చు పెట్టుకున్నామో సేమ్ అలాగే దాన్ని రివర్స్ ఇచ్చుకుంటూ రివర్స్ లో పెడుతున్నానండి కుచ్చు అనేది. ఈ విధంగా లాస్ట్ వరకు కూడా కుచ్చు పెట్టేసుకున్నాను. మనకి ఇలా బుట్టలు వస్తుందండి మధ్యలో. ఇది వచ్చి మనకి పై పార్ట్ అండి. అలాగే మనం ఇప్పుడు కింద మనం బార్డర్ తీసుకున్నాం కదా, బార్డర్ని కూడా ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనకి మంచి వైపు ఉంటుంది కదండి, మంచి వైపు మనకి బ్లౌజ్ ఏదైతే హ్యాండ్ ఉందో హ్యాండ్ పైన ఉండాలి. అలాగే రివర్స్ సైడ్ పైకి పెట్టుకోవాలండి. ఇలా ఈ రెండింటిని కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం పైన కూడా స్టిచ్ వేసుకోవాలి. మీకు ఇక్కడ కావాలనుకుంటే లేస్ ఏమైనా వేసుకోవచ్చు అండి మధ్యలో, లేదంటే ఇలా ప్లెయిన్ గా కూడా ఉంచేసుకోవచ్చు. ఈ విధంగా అండి హ్యాండ్ రెడీ అవుతుంది. మీకు లేస్ కావాలనుకుంటే ఇప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇప్పుడు దీనికి లైనింగ్ కూడా అటాచ్ చేసుకుందాం. సేమ్ ఇదే సైజ్ లో లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి. లైనింగ్ కట్ చేసుకుని మనకి కింద పార్ట్ ఉంది కదా, నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండింటిని కూడా అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే పీస్ ఉందో పీస్ మొత్తం లోపలికి వెళ్ళిపోవాలండి. లైనింగ్ హ్యాండ్ పైన కనిపించకుండా లైనింగ్ మొత్తం లోపలికి పెట్టేసుకుని పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మీరు ఈ రెండు ప్లేస్ లో కూడా లేస్ అనేది వేసుకోవచ్చు అండి. శారీని బట్టి దీన్ని కొంచెం హెవీగా రెడీ చేసుకోవచ్చు మీరు. పైన కింద బార్డర్ కొంచెం హైలైట్ అయ్యేలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి హ్యాండ్ రెడీ అయిందండి. పైన కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. రెండు అటాచ్ చేసుకుంటాం కదా లైనింగ్ ని పైన ఫ్యాబ్రిక్ ని, ఆ విధంగా రెండు కూడా మీరు జాయింట్ చేసుకోవాలి. ఆ రెండు కూడా జాయింట్ చేసేయాలి. మామూలుగా మనం హ్యాండ్ ఎలా అయితే అటాచ్ చేసుకుంటామో అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. తర్వాత మనకి బ్లౌజ్ పీస్ కి మామూలుగా హ్యాండ్ జాయింట్ చేసుకుంటాం కదండి, ఆ విధంగా హ్యాండ్ మనం మిడిల్ లోకి పెట్టుకుని మనం అటాచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఈ విధంగా వస్తుందండి మనకి హ్యాండ్ అటాచ్ చేసాక ఎలా ఉందో కూడా నేను పిక్స్ చూపిస్తాను మీకు క్లియర్ గా. మనకి బాహుబలి హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ అయినాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.